ప్రస్తుతం తీవ్ర తుఫాను ఒంగోలుకి తూర్పు ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల దూరంలోనూ, బాపట్లకి నైరుతి దిశగా 50 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. రానున్న 2 గంటల్లో ఇది మరింత దగ్గరగా కోస్ట్కి బాపట్లకు దగ్గరగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు ఇది తీవ్ర తుఫానుగా కదులుతూ ముందుకు వెళ్తుంది. ఈ యొక్క విండ్ స్పీడ్ అనేది గంటకి 90 నుండి 100, అత్యధికంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క విండ్ ప్రభావం అనేది ఇటు ఒంగోలు డిస్ట్రిక్ట్స్ మీద ఇప్పటికే ఉంది. ఇటు బాపట్ల మచిలీపట్నం వైపు వరకు కూడాను ఈ యొక్క విండ్ ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంది. ఈ తీరం దాటిన తర్వాత కూడాను ఇది తీవ్ర తుఫానుగానే కొనసాగుతూ గ్రాడ్యువల్గా, అంటే నెమ్మదిగా, ఇది దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకుంటూ తుఫానుగాను, తర్వాత తీవ్ర వాయుగుండంగా, తర్వాత వాయుగుండంగా బలహీనమవుతూ ముందుకు కదులుతూ ఉంటుంది. ఇది మన ఉత్తర డిస్ట్రిక్ట్స్లో, ఉత్తర జిల్లాల్లో గనక బలహీనమవుతూ ఉంటే రేపు ఈ టైం వరకు కూడాను మనము రెయిన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. ముఖ్యంగా ఇది ఎక్కడైతే కేంద్రీకృతమైందో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటూ 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షం ఉంటుంది. రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే భారీ వర్షాలు ఉంటాయో అక్కడ యెల్లో వార్నింగ్ ఇవ్వడము, అలాగే అతి భారీ వర్షాలు ఉన్న జిల్లాలకైతే ఆరెంజ్ వార్నింగ్స్ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క తుఫాను కారణం చేత మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి పోర్ట్స్ అన్నిటిలోనూ కూడాను గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 10 ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడలో అయితే గ్రేట్ డేంజర్ 9, విశాఖపట్నం నుంచి కళింగపట్నం వరకు LC3 సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మత్స్యకారులందరికీ కూడాను రానున్న 2 రోజులు కూడాను వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎస్, ఆల్రెడీ వాళ్ళని 2 రోజులు కూడాను వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు ఇచ్చాము. ఈ రోజంతా కూడా వర్షం ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇది వీకెండ్ అయ్యే క్రమంలో ఏ ప్రాంతంలో అయితే దీని యొక్క ప్రభావం ఉంటుందో ఆయా ప్రాంతాల్లోనే ఈ యొక్క వర్షపాతం ఉంటుంది. రిమైనింగ్ ప్రాంతాల్లో క్లౌడీగా ఉంటుంది. గ్రాడ్యువల్గా ఈ యొక్క సిచ్యువేషన్ అనేది రేపటికల్లా క్లియర్ అయ్యే అవకాశం ఉంది.